మా దోస్త్ గానోలు ఇంటికి పోయినప్పుడు వాళ్ళ అమ్మ ఉత్త టమాటా వంకాయ కూర ఉండింది గాని ఎంత కమ్మ కొన్నిందంటే అబ్బా చెప్తుంటేనే నోట్ల నీళ్లు ఊరుతున్నాయి మా ఇంట్లో చేస్తారు వంటలు ఉప్పు ఉంటే కారం ఉండది కారం ఉంటే ఉప్పు ఉండది అని చెప్తుంటారు ముచ్చట అంటే కొందరు చేస్తే మంచి కుదురుతాయి వంటలు అగో గసంటోలు ఓ కర్రీ పాయింట్ పెట్టిరా అంటే ఆందని ఆందని కాకుంటే కూరల్తోనుసుతా బిజినెస్ చేయాలి అనే ఆలోచన రావాలి అలకు అగో గట్లనే వంటల్తోని ఒక అక్క ఎంత సంపాదిస్తుందో ఎరకైతే పరేశాన్ అవుతారు పక్క అక్కలంతా ఊకొని అప్పాలు చపాతీలు గారెలు షకోడీలు మురుకులు చేస్తుండ్రు అటు కడాయిల నూనె వస్తుండ్రు అల్లు చేస్తనే ఉండ్రు ఇల్లు దేవతనే ఉండ్రు దసరా దగ్గర లేదు సంక్రాంతి చాలా దూరమే ఉన్నది ఇప్పుడు అప్పాలు ముంగటేసుకున్నారంటే ఇంట్లో ఏదన్నా పవోజనం ఉండొచ్చు అనుకుంటురు కదా అట్లేం లేదు అల్లంతా డ్యూటీలు ఉన్నారు చిరుతిండ్ల కంపెనీల అవు మహారాష్ట్ర బొంబాయిలో ఉండే గి అక్క ఉత్తగా ఇంట్లుండి ఏం చేయాలే ఇంటైన ఒక్కడు ఎంతకని శంట తీస్తాడని ఐదేండ్ల కింద ఇట్లా అప్పాలు చేస్తుడు షురూ చేసింది ఏడాదికి అక్క ఆమ్దాని ఎంతో ఎరికేనా కోటి కోటి రూపాయలకు మీదనే ఎనికేస్తుంది మళ్ళా చాలా మంది అక్కలకు పనిసుత ఇస్తుంది మహారాష్ట్రలా ఎన్ని తీర్ల చిరుతిండ్లుంటాయో అన్ని వేస్తారట నెలకు 3000కు మీదనే ఆర్డర్లు వస్తాయంటే అక్క ఏష వంటకాలకు ఎంత గిరాయికున్నదో చూడుర్రిగా ఏరిటోళ్ళైతే ఆమ్దాని వస్తుంది కదా అని దోనెంబర్ నూనె పిండి ఆడకం చేస్తారు కానీ అక్క అట్లా కాదు ఖర్చైనా మంచిదే కస్టమర్లకు తిప్పలు రావద్దని ఏక్ నెంబర్ మాలే ఆడతారట గంత మంచిగా వేస్తారు కాబట్టే దినాం ఇంత గిరాయికి వెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చటే లేదట ఏడ పని దొరుకుతుందా అని చూడకుండా మనకు తెలిసిన పనిని ఈకమత్తోని చేస్తే ఎవ్వలైనా లక్షలు ఎనకేయొచ్చని మళ్ళో పరి ఎరికేసింది అక్క మీరు సుతగ్గిసంటూ ఉపాయం చేస్తే ఇంట్లకింత ఆసరైనట్టుంటదేమో ఆలోచన చెయ్యురక్కలు